హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ ట్రిక్సీ. ఈరోజండి నేను తమలపాకులతో కారం పొడి చేయబోతున్నాను. ఇది గుండె సంబంధించిన వ్యాధులకు బాగా పనిచేస్తుందండి. వేడన్నంలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ముద్ద ఈ పొడితో తినేసి తర్వాత వేరే కూరలతో తినవచ్చు. చల్లన్నంలోకైనా బాగుంటుందండి. తమలపాకులను కడిగి ఈ తొడాలన్నీ తీసేసి శుభ్రంగా ముక్కలు చేసుకొని పొడి చేసుకుందామండి. తమలపాకులు కట్ చేసి పెట్టుకున్నాను. కారం పొడి తయారు చేద్దాం. మొదటగా తమలపాకుల కారం కోసం కందిబ్యాళ్ళు వేయించుకుందాం. ఇందులోనే మినపగుళ్ళు వేసుకుందామండి. ఇందులోనే నూగులు కూడా వేసుకుందాం. ఇందులోనే జీలకర్ర కొద్దిగా వేసుకుందాము. అయ్యండి, ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇదే పెనంలో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని తమలపాకులు వేయించుకుందాం. ఆకులు కూడా వేగినాయి, వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పెనంలో ఎండుమిరపకాయలు వేయించుకుందాము. ఎండుమిరపకాయలు కూడా వేగినాయండి, వేరే ప్లేట్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాము. ఎండుమిరపకాయలు మిక్సీ పట్టాము. ఇందులోనే మనం వేయించుకున్న గింజలన్నీ వేస్తాం. మళ్ళీ మిక్సీ పడతాం. తమలపాకు ఆకులను మిక్సీ పడతామండి. మళ్ళీ ఇందులోనే పులుపు కోసం తగినంత చింతపండు వేసుకుందామండి. మిక్సీ మూత తీసి కొద్దిగా తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టాం. తమలపాకుల కారం పొడి రెడీ అయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. తమలపాకుల కారం పొడి రెడీ అయిందండి. మహిళలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ కామెంట్ మాకు చాలా విలువైందండి. మీరు కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మా మిక్సీ ట్రిక్సీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.